ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఇరవయవ సామాన్య ఆదివారము మొదటి పట్టణము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించి ఏడు స్తంభములు నెలకొల్పెను ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి జ్ఞానము లేని వారు ఇచటకు రండు అని జనులను ఆహ్వానించిరి వివేకమును ఆమె ఇట్లు కబురు పంపెను రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము నేను సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపుము మూర్ఖత్వమును విడనాడదు వేణి నీవు జీవింతువు నీవు విజ్ఞాన పదమున నడువుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము ఎఫెస్ఏలకు రాసిన లేక ఐదవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు జ్ఞానహీనుల వలె జీవింపకుడు వివేకవంతుల వలె జీవింపుడు ఇవి చెడుదినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు మూర్ఖులు కాక మీరేమి చేయవలయునని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు మద్యపానముతో మత్తిల్లకుడు అందునుండే జారత్వమును కలుగును దానికి బదులుగా ఆత్మపూరితులు కండు ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోను పవిత్ర గీతములతోనూ సంభావింపుడు హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి యాఫై ఎనిమిదవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఏలైన నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాణియందును ఉందుము జీవముగల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించివాడు నా మూలమున జీవించును ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూను జీవించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక